హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గత 35 సంవత్సరాల నుంచి కుప్పంలో గెలుస్తున్నారు. అయితే రీసెంట్గా ఆ నియోజకవర్గం నుంచి భువనేశ్వరి గారు పోటీ చేస్తున్నట్టు, మరి భువనేశ్వరి గారు కూడా అడుగుతున్నారు ఈసారి నన్ను గెలిపిస్తారా అని. సో దాని గురించి భువనేశ్వరి గారు నాకు తెలిసి మొట్టమొదటిసారి వేదికల మీదకి కానీ లేదా అదే ఇలా రాజకీయపరమైన సభావేదికల దగ్గర రావడం చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాతే అనుకుంటా. ఎందుకంటే ఆ కొవ్వొత్తులు ర్యాలీలో కానీ లేదంటే గంటలు మోగించే ర్యాలీలో కానీ ఆవిడ ఫస్ట్ టైం వచ్చారు. ఎందుకంటే ఇది నిజంగా ఘోర పరాభవం, నిజాయితీకి సంకెళ్ళు అన్నట్టుగా చాలా నడిచాయి. అండ్ చాలా ఐటీ ఎంప్లాయీస్ కూడా చేశారు. ఎస్ సార్. పార్టీలకు అతీతంగా సంబంధం లేని బెంగళూరులోను చెన్నైలోను కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా చేశారట. సో అట్లాంటి సందర్భంలో ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడతో పాటు ఆవిడ కోడలు అంటే మిస్సెస్ లోకేష్ గారు కూడా వచ్చారు చేశారు. ఆవిడ ఆవిడ మీద విమర్శలు చేసినప్పుడు ఎప్పుడూ నిబ్బరంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా సమక్షంలో దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు. బట్ అప్పుడు కూడా ఆవిడ ఎక్కడా స్పందించలేదు, మాట్లాడలేదు, చాలా నిబ్బరంగా ఉండేది. సో అటువంటి ఆవిడ ఫస్ట్ టైము బాబు గారు అరెస్ట్ తర్వాత రోడ్డు మీదకి రావడం, ప్రతి ఒక్కరిని పలకరించడం, పేరు పేరున ఇది చేయడం, అట్లా మంచి ప్రజల్లోకి వెళ్ళడం అనేది గొప్ప విషయం అదండి. అంటే మొదటి నుంచి కూడా తండ్రి ముఖ్యమంత్రి, ఆ తర్వాత భర్త మంత్రి, ముఖ్యమంత్రి, నేషనల్ లెవెల్ లీడరు, కొడుకు ఒక నాయకుడు కదా, తమ్ముడు ఒక సూపర్ స్టారు, ఒక నాయకుడు, ఇంతమంది ఉన్నప్పుడు ఎలా ఎంత గర్వంగా ఎంత ఎగిసెగిసి పడుతుంటారు. చాలామంది అయితే మిడిసి మిడిసి పడుతూ ఉంటారు కదా. ఎవడెప్పుడైనా ఎక్కడైనా ఒక మీట్ ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఎక్కడైనా ఊరికే సరదాగా మాట్లాడి మీడియా ముందు మాట్లాడడం కానీ అవి ఏమీ ఉండవు. మీరు ఎప్పుడూ అందరూ చేశారు, ఎప్పుడు ఎక్కడ ఏ బయట దొరకదు ఏ సందర్భంలో కూడా. కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు సమర్పించవలసిన ఉంటాయో, ప్రభుత్వ తరపున భర్త పక్కన భారీగా ఉండాల్సి చేయాల్సిన క్రతువులు ఏవైతే ఉంటాయో అప్పుడు కనిపిస్తారే తప్ప, అప్పుడు కూడా ఆవిడకి మైక్ పెట్టి మాట్లాడినప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు అర్థం చేశారా, ఏమి ఉండదు. కాకపోతే ఆయన ఒక క్రతువులో భాగంగా ఉంటారే తప్ప ఎక్కడ ఉండదు. బట్ ఆవిడ మొన్న బయటకు వచ్చాక బాగానే మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు వాళ్ళ అమ్మాయి కదా, అరే వీడు ముందుకు చూసి తెలుగు బాగానే మాట్లాడదు అనుకున్న తర్వాత స్థాయికింది, అరే రే తెలుగు అంటే ప్రాణం ఇచ్చేసి ఎన్టీఆర్ గారు అమ్మాయి తెలుగు మాట్లాడకపోవడం ఏంటి, చక్కగా మాట్లాడుతున్నారు. అవును కదా. ఆ నిజాయితీ సంఖ్యలు అనే సభలు నిర్వహించినప్పుడు కూడా అనర్కలంగా పేపర్ ఇవి చూడకుండా మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు కొంతమంది పేపర్లు చూసి కింద పెట్టుకుని ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. అదే పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకులు బడాబడ గొప్ప గొప్ప పేరున్న వాళ్ళు, తోపు తురుము అనుకునే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈవిడికి అసలు అలవాటే లేదు, అటువంటి సభలు సమావేశం మాట్లాడే అలవాట్లేదు కదా, మరి ఎట్లా మాట్లాడుతున్నారు. అది గొప్ప విషయమే కాదా? గొప్ప విషయం, గొప్ప విషయమే. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ఆహ్వానించాలి, ఆడవాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు ఎందుకే ఏమో, ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ కూడా ఉందండి. ఒకవేళ ఈవిడ ఇప్పటికీ రాలేదనుకోండి, ఈయన మహిళలకు సమన్యాయం అన్నారు, 33% ఊరందరికి అన్నారు, వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ కోడల్ని ఎందుకు తేలేదబ్బ రాజకీయాల్లోకి అని అడుగుతారు ఫస్ట్ డైలాగ్. ఖచ్చితంగా పడుతుంది చూడండి డైలాగ్. ఇప్పుడు వస్తున్నారు కదా, ఇంకా ఈ కుటుంబ సభ్యులు చాలనట్టు ఈవిడ కూడా తెచ్చేశారా, ఇలా కూడా అంటారు. అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు, ఏది కరెక్ట్? కాబట్టి మాట్లాడే నోరుకి నాలుగు నరం ఉండదు కాబట్టి ఎటనే తిరుగుతుందా నాలుక. సో ఆవిడ అట్లా రావడం ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో, తీసుకోబడిందో, ఇది ఖచ్చితంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా నిర్ణయం తీసుకోరు కదా. సో ఏదో దానికి బలమైన కారణమే ఉండొచ్చు కదా. కాబట్టి ఆవిడని ఆ స్థానంలో వచ్చినప్పుడు అన్నేళ్ళుగా సుమారుగా పార్టీ పెట్టి 82లో పెట్టారు పార్టీ, 83లో గవర్నమెంట్ వచ్చింది, సరిగ్గా 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళలో కూడా ఎప్పుడు ఆయనకు వాటం 40 అంటే సుమారుగా 8 సార్లు అయి ఉంటుంది కదా, 40 8 5 40 అంతే కదా, 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి కాబట్టి. సో ఆ 8 సార్లు కూడా ఆయన బాగానే గెలిచారు. ఈసారి నన్ను గెలిపించండి అని కూడా అప్పుడు కూడా ప్రాధాయపడే అడుగుతున్నారు ఆవిడ. మేము మాకు పంచుకోవడం మేము గెలిచేస్తాంలే అన్నట్టుగా లేరుగా,
నచ్చినట్టే అరాచకాలు చేసుకెళ్ళిపోవట్లేదుగా, నచ్చినట్టు స్టేట్మెంట్లు అవి ఇచ్చేయట్లేదుగా. సో అది అంటే అలాంటి వ్యక్తి రావడం అనేది చూద్దాం. ఆవిడ వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నేను నాకు అదే ఆలోచిస్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఎలా మాట్లాడతారు, ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేస్తారు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వచ్చాక ఎలా సాల్వ్ చేస్తారు, ఇవి కదా మెయిన్. గెలిచాము వచ్చేసి ఎప్పుడన్నా ఉందా సార్ భార్యాభర్తలు ఇద్దరు అసెంబ్లీలో ఉండడం? అంత అంత ఐడియా లేదండి నాకు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అలాగే భువనేశ్వర్ గారు ఇద్దరు కూడా గెలిస్తే అసెంబ్లీలో ఇద్దరు ఉంటారు కదా, మేబీ అదొక హిస్టరీ అవుతుందేమో. అంటే మీరు అన్నట్టు ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ ఒకళ్ళ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు సెంట్రల్లో కేంద్ర మంత్రి అట్లా, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు పురంధరేశ్వర గారు అట్లా ఉన్న సందర్భాలు ఉన్నాయి. బట్ అప్పటికి ఆయన పదవిలో లేరులేండి అంటే చెప్తున్నాను. అలా అయితే మాత్రం మరి ఫస్ట్ టైం అవుతుంది నాకు తెలిసి భార్యభర్త ఇద్దరు అసెంబ్లీలో ఒకేసారి వెళ్ళడం అనేది, అది కూడా రికార్డ్ అవ్వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరనంటే టంగుటూరు ప్రకాశం మంత్రి గారు పేరు చెప్తారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రాకి, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఇప్పుడు తర్వాత చివరి ముఖ్యమంత్రి ఎవరనంటే కిరణకుమారెడ్డి గారు చెప్తారు. ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. ఇక్కడ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే మొట్టమొదటి ఒక దంపతులు అసెంబ్లీలో కూర్చున్న వైన్ మీద ఉందంటే మేబీ ఇది అవుతుందేమో. అంతకుముందు మన నాకు ఐడియా లేదు, మీరు అడిగిన తర్వాత నాకు బాగా స్ట్రైక్ అయింది. చూడాలి, సెర్చ్ చేయాలి, గత చరిత్ర ఒకసారి తిరగదోస్తే. ఎందుకంటే మీరే అంటున్నారు కదా కుప్పం వాళ్ళ కంచుకోట అని, ఖచ్చితంగా గెలుస్తారు కూడా. గెలుస్తారు కానీ ఆవిడ ఏమంటున్నారు మేమే గెలుస్తాం అని అనలేదుగా. ఇప్పటి నుంచే ఆవిడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారుగా, నన్ను కూడా గెలిపించండి అని అడుగుతున్నారుగా. 40 ఏళ్ళు ఆయన చూశారు, ఇప్పుడు నన్ను చూడండి, నన్ను గెలిపించండి అని అడుగుతున్నారు కదా. అంతేకాని మేము గెలుస్తానే, నేను ఎల్లప్పైనా గెలుస్తాను, నా తరపున అక్కడ కోడి పిల్లలు పెట్టినా పెట్టిస్తాను, నా ఫోటో ఉంటే చాలు అని మాట్లాడలేదుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మరి అదే తెలీదు. అంటే ఆ స్థా అంటే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే కుటుంబ సభ్యుల నుంచి ఒకరిని ఇద్దరినే ఒకరినే ఇస్తామన్నప్పుడు ఇక్కడ మరి కుటుంబం నుంచి ముగ్గురు అవుతున్నారు కదా. సో ఈవెన్ ఆయన్ని కూడా పక్కన పెట్టి ఆయన ఎమ్మెల్సీల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్సీగా ఏదో చేసి ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో, ఇక్కడ ఈవిడికి ఒక స్థానం కేటాయించేసి ఆయన స్థానమే ఆవిడికి ఇచ్చేసి కొంత మేమే అధినేత కదా అని ఇంకొద్దరు పోటీ చేసేయకుండా అలా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఒక ఎమ్మెల్సీ ఏదో చేసి ముఖ్యమంత్రిగా అవుతారేమో అన్నట్టుగా నా అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను, ముగిస్తున్నాను.